మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమనకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీ జీవితములలో రక్షణ, స్వస్థత, విడుదల పొందుతున్నారని విని మీతో కలిసి ఆనందిస్తున్నాము. ఈరోజు వర్తమానం వినుటకు ముందు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం చేతితో ఎత్తి పట్టుకొని ఈ విశ్వాస ప్రకటన నాతో చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథం, రెండంచుల ఖడ్గం, అపరంజి కంటే అమూల్యమైనది, విస్తారమైన మేలిమి బంగారు కంటే విలువైనది, తేనె కంటేనూ జుంటె తేనె దార్ల కంటేనూ మధురమైనది, నా జీవిత నావకు దారి చూపే చుక్క అని, నా త్రోవకు వెలుగునిచ్చే దీపము. ఈరోజు నీ వాక్యమును వినుచుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు నాకు దయచేయము. ఈ వాక్యము ద్వారా స్వస్థత, రక్షణ, విడుదల, అభివృద్ధి, ఆశీర్వాదము కలుగునని నమ్ముచున్నాను. ఆమేన్. దేవుని దృష్టిలో మనం ఆలోచిస్తే భూలోకము బొత్తిగా పాడైపోయినది. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. దేవుని వెతికేవాడు, దేవుని కనుగొనేవాడు, దేవుడు కావాలని కోరుకున్న మనుషులు భూమి మీద ఒక్కడు కూడా కనపడలేదు. అంటే ఈ భూలోకం అంతా కూడా ఎవరెవన్నా సృజించబడిందో, ఎవరు దీనికి రూపం ఇచ్చారో, ఎవరికి దీనికి ఈ విధమైన కళ తెచ్చారో, ఆయన పూర్తిగా మరిచిపోయారు. ఎవరు మరిచిపోయారు? ఆయన ప్రజలే మరిచిపోయారు. ఆయన ప్రజలే ఆయన్ని మరిచిపోయారు, సృష్టికర్తను మరిచిపోయారు. ఇంకోటి ఏంటో తెలుసా, ఈ ప్రజల కోసం దేవుడు ఏది దాచి ఉంచాడో అమూల్యమైనటువంటి ఆశీర్వాదం. ఎప్పుడు మనుషుడు సృష్టికర్తను మరిచిపోయాడో, దేవునికి దూరంగా ఉన్నాడో, దేవుడు మనుషుల కోసం సిద్ధం చేసిన అమూల్యమైన ఆశీర్వాదములు పోగొట్టుకున్నాడు. అమూల్యమైన ఆశీర్వాదాలన్నీ కూడా పోగొట్టుకున్నాడు మనుషుడు. పోగొట్టుకున్నప్పుడు పరితాపం చెందుతున్న దేవుడు పశ్చాత్తాపహృదయముతో, నా ప్రజలు పాడైపోయారు, నా ప్రజలు పాడైపోయారు, నా ప్రజల కోసం ఎవరు పెడతారు? నా ప్రజలు పాడైపోయి ఉండగా నా ప్రజల మధ్యలోనికి ఎవరు వెళతారు, ఎవరు వెళతారు, ఎవరు వెళతారు? మనకు తెలిసిందేగా, ఆ లోకం ఎట్లా ఉంటుందో, ఈ లోకం ఎట్లా ఉంటుందో. ఆ లోకాన్ని ఎంత ప్రేమిస్తామో, ఈ లోకాన్ని ఎంత ప్రేమిస్తామో, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కదా. అయితే ఎవరు వెళతారు? నష్టపడి వెళ్ళేవాళ్ళు ఎవరు? పోగొట్టుకుని వెళ్ళేవాళ్ళు ఎవరు? కావాలని కష్టాలు కొని తెచ్చుకునేవాళ్ళు ఎవరైనా ఉంటారా? కావాలని కష్టాలు కొని తెచ్చుకునేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరికి వారే సంతోషంగా ఉండాలి, ఎవరికి వారే సమాధానంగా ఉండాలి, ఎవరికి వారే మరి ఆ భూమి మీద ఆనంద సంతోషాలు అనుభవించాలనే మనస్సు ప్రతి మనిషికి ఉంటుంది. కానీ ప్రియమైన వాళ్ళ, చూచుచున్న ఈ లోకం కాకుండా దేవుని ప్రజల కొరకు దేవుడు సిద్ధపరిచిన మరొక లోకం అన్నది. ఆ లోకమే పరలోకం, ఆ లోకమే పరలోకం. అయితే మానవుడు కన్నులు తెరవబడలేదు గనక, తెరవబడిన కన్నులు ఈ భూలోకాన్ని చూడటానికి, భూ సంబంధమైన వాటిని అనుభవించడానికి, భూ సంబంధమైన వాటి మీద సంతోషించడానికి మాత్రమే తెరవబడిన కన్నులు ఏం చేస్తున్నాయంటే భూ సంబంధమైన దాని మీద మనసు పెడుతున్నాయి. కానీ పేతురులాంటి భక్తులందరూ మనకి సెలవిచ్చారు కదా, ఏమని సెలవిచ్చారు? మనకి మన దేశము ఇది కాదు, మనమందరము పరదేశం, మనమందరము యాత్రికులము, పరదేశులమే. ఎంత సంపాదించినా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత సిరి సంపదలు, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత సామర్థ్యము మనుషుని జీవితంలో, మనుషుడు ఎంత సంపాదించినా సరే ఈ మాట మాత్రం ఏ మనుషుడు మర్చిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే యాత్రికుడు ఎప్పుడూ కూడా తను ఏ స్థలము నుంచి బయలుదేరాడో ఆ స్థలానికి వెళ్ళే పర్యంతరం ఇతను యాత్రికుడుగానే ఉంటాడు. యాత్ర ముగించుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడో అక్కడికి వెళ్ళాల్సిందే తప్పకుండా. అది గమ్యం, అది ఇది యాత్రా స్థలం. ఇది కొద్ది కాలం ఉండొచ్చు, కొద్ది కాలం వెళ్ళి రావచ్చు, కానీ అది గమ్యం అది. అయితే యాత్రా స్థలాన్నే
పరిశుద్ధ స్థలంగా భావిస్తున్నారు. మనుషులు యాత్ర స్థలాన్ని దేవునికి స్తోత్రం పరలోకంగా భావిస్తున్నారు. పరలోకంగా భావించి యాత్ర స్థలంలో ఉన్నంతకాలము మనిషిని జీవితాన్ని ఇచ్చలకు, కోరికలకు, పాప దాస్యానికి, చెడు కార్యం చేయటానికి, చెడు కార్యము ద్వారా జీవితాన్ని సంతోషపరచడానికి, మంచి కార్యముల ద్వారా సంతోషపెట్టడం కాదు, చెడు కార్యముల ద్వారా మనిషిని సంతోషపెట్టడానికి ఈ శరీరాన్ని తుచ్చమైన అభిలాషలకు అప్పగించేసుకున్నాడు. కన్నవాడు ఏమంటున్నాడు? కన్నవాడు ఎంత బాధపడుతున్నాడు? చాలా బాధపడుతున్నాడు. అయ్యో, నా ప్రజలు దూరస్తులు అయిపోయారు, నా ప్రజలు సృష్టికర్తను మరిచారు, నా ప్రజలు సృష్టికర్తను మరిచి సృష్టినే దేవుడిగా చేసుకున్నారు, నా ప్రజలు సృష్టినే దేవుడిగా చేసుకున్నారు, సృష్టినే ఆరాధన చేస్తున్నారు. సృష్టి గొప్పదా? సృష్టికర్త గొప్పవా? ఇల్లు గొప్పదా? ఇల్లు కట్టినవాడు గొప్పవాడా? దేవునికి స్తోత్రం. అది అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ ప్రజలు. అర్థం చేసుకోలేక సృష్టినే పూజిస్తున్నారు, సృష్టినే సేవిస్తున్నారు. ఇంకా పైగా వారు చేసే కార్యం ఏంటో తెలుసా? వారి అవివేక హృదయము అంధకారమైనది, అంధకారమయమైన అవివేక హృదయం. వాళ్ళు సర్పాలను పూజిస్తున్నారు, వాళ్ళు నాలుకళ్ళ జంతువులను పూజిస్తున్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు దేన్ని పూజిస్తున్నారు? ఆఖరికి మనుషులు హాని చేసే ప్రతిదాన్ని కూడా దేవుడిగా పెట్టి పూజిస్తున్నారు. ఎంత బాధో చూడండి, పైన ఉన్న ఆయన కోసం ఎంత వేదన చెందుతున్నాడో చూడండి. దేవుడు సృష్టించింది నరకానికి పంపించడానికేనా? మానవుడు కోరుకున్న నరకానికి మానవుడిని అప్పగించడమేనా దేవుని ఉద్దేశం? లేదు, అది ఎన్నటికీ కాదు, అది ఎన్నటినీ కాదు. అందుకే అంటాడు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంత ప్రేమించాడంటే తన ప్రియ కుమారుడి కంటే లోకమును ఎక్కువ ప్రేమించాడు. తన ప్రియ కుమారుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు కంటే కూడా లోకాన్ని. దేవునికి స్తోత్రం. అలలోయ, మరి ఆయన ప్రేమించాడు మన నిజమే. ఈయన ప్రేమించాలి కదా, ఎవరో యేసుక్రీస్తు ప్రేమించాలి కదా. యేసుక్రీస్తు ప్రేమించాలంటే త్యాగం చేయాలి. త్యాగం చేయాలి. ఏమి త్యాగం చేయాలి? సమస్తమును త్యాగం చేయవలసిందే. ఆ మహిమలో నుంచి, అధిక మహిమలో నివసిస్తున్న యేసు ప్రభు మహిమను విడిచి తన స్వరూప స్వభావాలు మార్చుకొని మట్టి రూపంలోకి వచ్చి మట్టి మనుషుడిగా మారిపోయి మనుషుల మధ్యలోనికి వచ్చి మనుషుల పాపాలన్నీ కూడా మొయ్యాలి. ఎవరు ఒప్పుకుంటారండి? ఓ పొజిషన్ దేనికోసమైనా పోగొట్టుకోగలుగుతామా? దేనికోసమైనా పోగొట్టుకోగలుగుతామా? పోగొట్టుకోలేము. దానికంటే పై పైదానికోసం కోరుకుంటాం, కానీ దాన్ని పోగొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడం? దేవుని మనస్సు, దేవుని కుమారుడు మనస్సు, పరిశుద్ధాత్ముడు మనస్సు, ముగ్గురు మనస్సు, ముగ్గురు వేరు వేరు, కానీ ముగ్గురు స్వభావం ఒక్కటే. హల్లెలూయ, అందరు దేవుని స్తుతిద్దామా? ముగ్గురు స్వభావం ఒక్కటే, చూసారా? అందుకని ఆ కారణాన్ని బట్టి నేనున్నాను, నన్ను పంపించండి. దేనికోసం? దేనికోసం? మానవ రక్షణ కోసం నన్ను పంపించండి. మానవ రక్షణ కోసం నన్ను పంపించండి. మానవ రక్షణ కోసం నన్ను పంపించండి అంటే ఆ దినాల్లో ఒక ప్రకటన వచ్చింది. ఏమిటి ప్రకటన? నేను ఎవని పంపేదను? మా నిమిత్తము ఎవడు పోవునని? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటి. సెలవీయగా. లోక 1:30 చదువు అమ్మా. పరిశుద్ధాత్మని మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. వెతుకున్నాడు భూమి మీద. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు భూమి మీదకి రావాలి. భూమి మీదకి రావాల్సి వచ్చినప్పుడు ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి కోసం వెతుకున్నాడు, ప్రత్యేకంగా. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయడానికి. చూడండి, ఎంత పాడైపోవడానికి కారణం ఏంటి ప్రపంచం? మనం ఎంత పాడైపోవడానికి కారణం ఏంటి? లోకం ఎంత పాడైపోవడానికి కారణం ఏంటి? సృష్టికర్త పాడైపోవాలని ఎప్పుడూ కోరుకోడు. ఏ తండ్రి తన పిల్లల క్షేమాన్ని ఆలోచించడు?
తండ్రి మంచివాడు కాకపోయినా సరే పిల్లల హృదయాలు ఎలా ఉంటాయి? ఓ పిల్లల మీద ఎట్లా ఉంటుంది? నా బిడ్డ గొప్పవాడు కావాలి, నా బిడ్డ అన్ని విషయాల్లో చక్కగా వర్ధిల్లాలనే తండ్రులు లేరా? అలాగే పరలోకపు తండ్రి మరీ పరిశుద్ధుడు గనక ఆయన ప్రేమ అపరిమితమైన ప్రేమ గనక భూమి మీద ఉన్నటువంటి తన ప్రజల విషయంలో ఆయన చింతిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. అందుకని ఆలోచించినప్పుడు అక్కడ వచ్చిన ఆలోచన ఏమిటి? చదువు అమ్మ మాట ఒకసారి. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని, మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును. ఈ గొప్ప సందేశం దీంట్లోనే ఉందండి, బైబిల్ సందేశం. మానవ జాతి పునరుద్ధానం అంతా దీనిలో ఉన్నది. మానవ జాతి భవిష్యత్ అంతా కూడా ఈ వాక్యంలోనే ఇమిడిపోయి ఉంది. ఈ వాక్యమే మానవ జాతికి భవిష్యత్తుని కలగజేసి భవిష్యత్తులో మానవుని పరలోకములో దేవుని సముఖంలో కూర్చోండబెట్టగలిగిన వాక్యము ఈ వాక్యమే. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చాడు. ఆయనే మన ప్రభు అయిన యేసు క్రీస్తు, ఆయనే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. 7:26 అమ్మా, Hebrews 7:26. పవిత్రుడును నిర్దోషియు. ఆయన పేరేంటండి? పవిత్రుడు. పవిత్రుడుగానే రావాలి. ఎక్కడికి? ఒక విషయం మనకు అర్థమైంది కదా, తన ప్రజలు రక్తమాంసములు కలిగిన వారై ఉన్నారు గనక ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడు కావాల్సి వచ్చింది. తన ప్రజలు రక్తమాంసముల పాలిభాగస్థులయ్యారు అనగా ఆ ప్రజల మధ్యలోనికి ఆయన ఎలా రావాలి? పవిత్రుడు దేవదూతగా రావడం లేదు, దేవుని కుమారుడుగా రావడం లేదు. ఎలా వస్తున్నాడో తెలుసా? ఆయన ప్రజల మధ్యలోనికి ఆయన కూడా రక్తమాంసములు కలిగిన శరీరమును ధరించుకొని మన మధ్యలోకి రావాలి. అలలోయా, ఎందుకో తెలుసా? మన బాధలు అర్థం కావాలి, మన సమస్యలు అర్థం కావాలి, ఆయన చెప్పింది మనకు అర్థం కావాలి, మనం చెప్పింది ఆయనకు అర్థం కావాలి. కనుక ఎలా వచ్చాడో తెలుసా? మన ఏ రూపంలో సృజించాడో మొట్టమొదట మన ఈ రూపంలోకి మన పంపించి ఆ తర్వాత మన వెనకాల తప్పిపోయిన మనుషులైన మనం రక్షించడానికి ఆయన రూపం మార్చుకొని వచ్చాడు. అందరూ పాపము చేసి దేవుడని గ్రహించని మాగం. ఆయన పేరేమో? పరిశుద్ధుడు, పవిత్రుడు. మన పేరేమో? పాపి. ఈ రెండు ఎలా కలుగుతాయండి? అందుకని ఏముంటాడో తెలుసా? ఆయన పాప శరీరాకారములో, పాప శరీరం కాదు, దేనిలో వచ్చాడు? పాప శరీర ఆకారం, ఆకారం పాప శరీరాకారం. ఆయన పేరేంటి? పవిత్రుడు. చదువమ్మా. పవిత్రుడును నిర్దోషియు. ఎలాంటి వాడు? అసలు ఏ విధమైన దోషం లేని వాడు. ఏ విధమైన పాపం? మనలో జన్మ పాపం ఉన్నది, కర్మ పాపం ఉన్నది, క్రియల వల్ల వచ్చే చేస్తే పాపం. అడుగడుగు యెషయ అందుకే మొరబెట్టుకున్నాడు, ఏడ్చాడు, నా ప్రజలకు అరికాలు మొదలుకొని తల వరకు కొంచెమైనా స్వస్థత లేదు, గాయాలు పచ్చి పుండ్లే, దేహం అంతా గాయాలే, హృదయమంతా గాయాలే, పచ్చి పుండ్లే, వాడిని ఎవడో కడగలేదు, వాడెవడిని శుద్ధి చేయలేదు, వాడిని మెత్తని చేయలేదు, వాళ్ళ గురించి జాలిపడిన వాడు ఒక్కడు కూడా. ఎంత దీన స్థితిలో మనం ఉన్నప్పుడు అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవదేవుని కుమారుడు ఈ దీనస్థితి నుంచి కూడా మనము దేవునికి స్తోత్రం విడిపించబడి ఆయన ఏ స్థితిలో ఉన్నాడో, ఆయన ఎలా ఉన్నాడో, ఆయన పరిశుద్ధత ఎలాంటిదో, ఆయన నివసించే స్థలం ఎలాంటిదో, ఆయన యొక్క జీవితంలో ఎంత పరిశుద్ధంగా జీవించాడో ఆ స్థలంలోకి తీసుకుని వెళ్ళటానికి పరిశుద్ధుడు ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధుడు నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకమైనవాడును. ఒక ప్రత్యేకత ఉన్నది ఆయనకి, ఆయనకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ ప్రత్యేకత ఏంటి చెప్పండి? పాపులలో చేరడం, పాపులలో మధ్యలో పుట్టాడు, పాప శరీరాకారము ధరించుకున్నాడు, పాప శరీరాకారము ధరించుకున్నాడు. కానీ ఆయన ఎందు ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎందుకని యేసు క్రీస్తులో పాపం లేదు? పాపం లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఒకవేళ ఆయనలో పాపం ఉంటే మన ఎలా విడుదల చేస్తాడు? మన ఎలా విడుదల చేస్తాడు? మన పాపాలకు క్షమాపణ ఎక్కడ ఉంది? మన పాపాలను మోసుకునేవాడు ఎవడు? ఆయనలో పాపం ఉంటే మనలో సమానుడే కదా. అందుకని పాపం లేకుండా జన్మించాలి. చూసారా, ఆ కారణాన్ని బట్టి దేవుడు వెదికాడు. ఆనాడే
యెషయ భక్తుని ద్వారా, తర్వాత దావీదు భక్తుని ద్వారా, మీకా భక్తుని ద్వారా ఆలోచించిన గొప్ప ఆలోచన ఏంటంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనులు. అందరూ దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా. అందరూ ఎవరి ద్వారా జన్మించారండి? స్త్రీ పురుషుల ద్వారా జన్మించారు. స్త్రీ పురుషుల ద్వారా జన్మించిన వాడు ప్రతివాడు కూడా ఆ తల్లిదండ్రులు ఉన్న పాపము బిడ్డల్లోనికి తప్పకుండా వస్తుంది, జన్మ పాపం వస్తుంది. రెండవది ఏంటో తెలుసా? జన్మ పాపం వచ్చిన తర్వాత జన్మ పాపం ఊరుకోదు. ఏ పాపం చేస్తుంది? కర్మ పాపం. అనుదినము అనుదినము కర్మ పాపంలోకి మనుషుడు వెళ్ళిపోతాడు. చేయకూడని పాపాలు, చేయకూడని అకృత్యాలు, చేయకూడని మోసాలు, చేయకూడని అన్యాయాలు ఎన్ని జరుగుతున్నాయో చూశారు కదా. అందుకని జన్మ పాపము కర్మ పాపము, ఈ జన్మ పాపము నుంచి కర్మ పాపం నుంచి మనుషులు విడుదల చేయడానికి యేసుక్రీస్తు వచ్చాడు కనుక ఆయన జన్మమునందు పాపము లేదు. హల్లెలూయా. 1:30 చదవమా. దూత పరిశుద్ధాత్మని మీదికి వచ్చును. ఆ దూత మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతుంది? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, కుమారుని కనును. ఆ దూత చెప్పు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. ఆయన ఎలా జన్మిస్తాడు? అయ్యో నేను పురుషుని ఎరగని, కన్యకను, నేను కన్యకను, పురుషుని ఎరగను, పాపం చేస్తే ఎరగను, పురుష సంపర్కం లేదు నాలో. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకున్న పేరు ఆశ్చర్యకరుడు. అందరూ చేసిన పని చేస్తే ఆశ్చర్యమే ఉందండి. ఎవరు చేయని చేస్తే ఆశ్చర్యమే కదా. అందరిలాగా పుడితే ఆశ్చర్యమే ఉంది. ఆయన కూడా కేక్ తీసుకొచ్చి కత్తిరించుకునేవాడు, తల మొక్క తినేవాడు, అంతే కదా. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో ఎవరూ చేయలేని పని ఆయన చేశాడు. ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు అంటే ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరిగింది ఆలోచించారా? ఈ భూమి చీకటి అగాధ జలాల మీద కమ్ముకుపోయింది. చీకటి కట్టిగా, చీకటి కారు చీకటి కమ్ముకుపోయింది. ఇది ఎలా జరిగిందో తెలుసా? ఒక మాట సెలవిచ్చాడు. ఆమేన్. ఏంటి ఆ మాట చెప్పండి అందరూ. కలుగును గాక, కలుగును కాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరుడు ఒక మాట సెలవిచ్చినప్పుడు ఈ భూమి కలిగింది, ఈ ఆకాశం కలిగింది, సూర్యచంద్రులు కలిగారు. ఒక్క మాటకే 6 రోజుల సృష్టిలో 1 రోజు మానవుడి కోసం హెచ్చించాడు, మిగిలిన 5 రోజులు సృష్టి కోసం హెచ్చించాడు. హెచ్చించినప్పుడు ఆయన నోట ఏ మాట వచ్చిందో ఆ మాట ప్రకారం ఇప్పుడున్న ఈ భూగోళము, మనము కూర్చున్నది, మనం అనుభవిస్తున్న ఈ భూగోళము ఆయన నోట నుంచి మా వచ్చిన మాట వల్ల కలిగింది ఇది. హల్లెలూయా. దేవుని స్తుతిద్దామా, స్తుతిద్దామా. ఆయన ఎంత గొప్పవాడో, ఎంత ఆశ్చర్యకరుడో తెలుసా, ఎంత అద్భుతకరుడో తెలుసా. దేవుని స్తోత్రం. మరి ఇంకా కొంచెం ముందుకు వెళితే గుప్పిడి మట్టి తీసుకున్నాడు. ఎంతండి? గుప్పిడి మట్టి తీసుకున్నాడు. మట్టి తీసుకొని మెత్తగా చేసి అప్పుడే దేవుడికి బురద అంటుకుంది. పరలోకంలో సేపు దేవునికి బురద అంటుకోలేదండి. ఈ భూలోకి వచ్చిన తర్వాత మన బురద ఆయనకు కూడా అనుకుందండు. అంటే మన సమస్యలు ఆయనకు కూడా వెళ్ళినాయి. రెండవది ఏంటో తెలుసా? స్నేహితుడు స్నేహితుడు అంటారు. తోటి స్నేహితుని యొక్క సమస్యను భరించినప్పుడే అతడే నిజమైన స్నేహితుడు. తోటి స్నేహితుడిని దూరంగా ఉంచి, బురద లేకుండా దూరంగా ఉంచితే అతడు నిజమైన స్నేహితుడు కాదు. అందుకని గుప్పిడి మట్టి తీసుకున్నాడు, మనిషిని చేశాడు. ప్రైజ్ గాడ్. మాట్లాడా, పలికాడా, ఉలికాడా, ఏమి పడి ఉందట. ప్రైజ్ గాడ్. తండ్రి కుమార శుద్ధాత్మ ఈ మనిషి దగ్గరికి దిగొచ్చారు. ఈ మనిషికి ప్రాణము. ఏంటి మొదటిది ఏంటి చెప్పండి? ప్రాణము. ఈ మనిషికి ఆత్మ, ఈ మనిషికి దేహం. ఆయన నాసిక రంధ్రములో జీవవాయువును ఊదినప్పుడు ఆయనలో ఉన్న జీవము ఈ మనిషిలోనికి వచ్చింది. కుమ్మరవాడి కొండ చేశాడు. కుమ్మరవాడి కొండ చేస్తే కుమ్మరవాడు కొండ ఎండబెట్టేటప్పుడు కుమ్మరవాడి చేతిలో ఆ కొండ ఉన్నప్పుడు కుమ్మరవాడి చేతిలో ఉన్నటువంటి ఏలుముద్రలన్నీ
ఎవరి మీద పడిని? కొండ మీద పడిని. ఆ ఏనుముద్రలు తుడవడానికి వీల్లేదు. ఆనాడు మన తయారు చేసిన దేవుడు ఆయన ఏనుముద్రలని ఎవరి మీద పడిని? ఎందుకో తెలుసా? నీ ఏనుముద్రనే నీకు సాక్షి. ఎవరు తయారు చేస్తారని? ఎవరి ముద్రది చెప్పండి? ఎవరి ముద్రది? అది పరలోకంలో ఉన్న దేవుని ముద్ర. ఆ ముద్రే సాక్ష్యం ఇస్తుంది. ఎందుకంటే నిన్ను గురించి వేరే చెప్పాల్సిన అవసరమో ఏమీ లేదు. నేను ఎవరు సృజించారో, ఎవరు రూపించారో, ఎవరు జీవం పోసారో, ఎవరు నిన్ను ప్రేమించి మట్టిలోంచి పైకి తీసుకొచ్చి మనుష్యుడిగా చేశాడో, ఏ మనుష్యుని ఆయన వచ్చి మహిమ రూపంలో మార్చాడో, ఈ చరిత్ర అంతా కూడా ఎక్కడ ఉన్నది? ఆ ఏనుముద్రలోనే ఉన్నది. అందుకనే దేవుని స్తోత్రం. చాలామంది దొంగతనాలు చేసినప్పుడు తలుపుల మీద ఏనుముద్రలు చూస్తారు, తాళాల మీద ఏనుముద్రలు చూస్తారు. ఎందుకంటే ఏనుముద్రలు లేకుండా దొంగతనం జరగదు కదా. అందుకని మన కూడా ఆయన ముద్రించాడు, మన ఆయన సృష్టించాడు. ఆయన సార్వభౌముడు, ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు మన ఆయన సృష్టించాడు. అందుకే ఆయన అన్నాడు, మీరు నా ప్రజలు, నేను మీ దేవుణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎలా జరుగుతుంది ప్రభువా? నా పేరు ఆశ్చర్యకరుడు, నా పేరు అద్భుతకరుడు. అబ్రహాముతో నేను మాట్లాడాను. ఏం మాట్లాడాను? యెహోవాకు అసాధ్యమైనది ఓ లేని దానిని ఉన్నట్టుగా చేస్తాను, అసాధ్యమైన దాన్ని సాధ్యం చేస్తాను. ఒకవేళ ఉన్నదాన్ని లేనట్టుగా చేయడానికి కూడా నా ఖడ్గానికి రెండు వైపులా పదునున్నది. ఏదైనా నేను చేయగలను. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన మధ్యలోకి ఈరోజు వచ్చిన యేసుక్రీస్తు మన జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే నీ కొరకు ఆయన ఏదైనా చేస్తాడు. నీ కోసమే కదా పరలోకాన్ని విడిచిపెట్టింది, నీ కోసమే కదా ఆ సౌభాగ్యవంతమైన స్థలాన్ని విడిచిపెట్టింది, నీ కోసమే కదా ఆ మహిమలో నుంచి వేరైపోయింది, నీ కోసమే కదా తండ్రికి దూరం అయిపోయింది, నీ కోసమే కదా ఈ రూపము, ఏ రూపము ధరించుకున్నది? నీకోసమే కదా, నీకోసం ఇన్ని చేసింది దేవుడు. నీకు కావాల్సింది ఎందుకు చేయడు? హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం తండ్రి. ఇంత దౌర్భాగ్య స్థితిలో, దిక్కుమాలిన స్థితిలో ఉన్న మా దగ్గరికి ఎవరు వస్తారు ప్రభువా? ఆ మహాపరిశుద్ధుడు ఈ ఘోర పాపి కోసం భూమి మీదకి రావటం ఎంత సమంజసం అనిపిస్తుంది తండ్రి. అయ్యో, పరిశుద్ధుడే పాపిగా మారడం ముల్లోకాలకి ఎంత ఆశ్చర్యము. ఓ ఎవడో ఒకడు తప్పిపోయిన పాపి, తప్పిపోయిన మనుషులు, పాపం చేసిన మనుషులు, వాళ్ళని నరకానికి పంపిస్తే సరిపోతుంది కదా? లేదు, నా జీవాత్మను వారిలో పూదాను, నా ఆత్మ వారిలో ఉన్నది. నా ఆత్మ కలిగిన వాళ్ళు ఎవ్వరు నరకానికి వెళ్ళటానికి వీల్లేదు. నా ఆత్మ కలిగిన వాళ్ళు నా రాజ్యానికి రావాలి. దేవునికి ఎట్టి పట్టుదల. క్రిస్మస్ సందర్భంగా ఇంకెవరైనా రక్షణ పొందిన వారు, ఇంకా నామకార్థమైన క్రైస్తవ జీవితంలో ఉండేవాళ్ళు, లేకపోతే ఒకవేళ పండగ క్రైస్తవులుగా అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, క్షమించండి. దిద్దుబాటు కోసం నేను చెప్తున్నాను, ద్వేషం కోసం కాదు, విమర్శించడం కోసం కాదు. కానీ ఆయన ఆత్మ చింతిస్తుంది ఇప్పుడు ఇక్కడ నీ గురించి, నీ గురించి. ఇంకా మార్పు చెందలేదా? ఇంకా మార్పు చెందలేదా? వచ్చిన క్రీస్తుకి హృదయం ఇవ్వలేదా? పాత జీవితాన్ని పశ్చాత్తాపంతో ఒప్పుకోలేదా? క్షమాపణ పొందలేదా? దేవుని క్షమాపణ నీ మీదకి రాలేదా? అంత ఘోర పాపాత్మురాలైన, పాపాత్మురాలైన స్త్రీని క్షమించిన దేవుడు ఎందుకు క్షమించడు? ఎవరూ మిగిలిపోకూడదు, ఎవరూ మిగిలిపోవద్దు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. దయబెట్లారా, రక్షణ పొందిన మన స్థితిగతులను కూడా ఒక్కసారి మనం బేరీజు వేసి చూద్దాం, త్రాసులు పెట్టుకు చూద్దాం. దేవుని త్రాసులో కూర్చుందాం కాసేపు మనం. దేవుని త్రాసులో మనం చూసుకుందాం, సరి చూసుకుందాం. తేలిపోతామా, మిగిలిపోతామా, సరిపోతామా చూసుకుందాం. అప్పుడు నూతన క్రిస్మస్లోకి వెళదాం, అప్పుడు నూతన సంవత్సరంలోకి వెళదాం. అప్పుడు ఆ దీవెనలన్నీ కూడా
దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రభువా, దీవెనల కోసం మమ్మల్ని పిలిచావు కనుక మా జీవితాలు ప్రభువా అన్ని విషయాలు నీతో సమంగా ప్రభువా నీవు ఎలా ఉండమన్నారో మమ్మల్ని అలా నీవనే ఉండి అన్ని విషయాలు నీవనే మారి అన్ని విషయాలు నిన్ను పోలిన వారంగా ఉండి ఈ లోకంలో ప్రతిదాన్ని జయించుకుంటూ ప్రతిదాన్ని పాదాల కింద తొక్కి వేస్తూ క్రిస్మస్ స్వాతంత్రాన్ని న్యూ ఇయర్ స్వాతంత్రాన్ని మేము అనుభవించి మేము మా లోగిళ్ళన్నీ మా కుటుంబాలన్నీ ధాన్య ద్రాక్ష రసాలతో విస్తరించాలని మీకు వాక్కిచ్చారు కనుక అలాగూ మా కుటుంబాలను మా కలిగిన సమస్తమును కూడా ధాన్య ద్రాక్ష రసాలతో నింపి ఆనంద తైలముతో మమ్మల్ని అభిషేకించి ఆనంద తైలముతో అభిషేకించి జీవితం సంతోషంగా ముందుకు సాగడానికి నీకోసం సిద్ధపడటానికి తగిన కృప చూపించండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. మా ఆరాధన కార్యక్రమములు ఇంగ్లీషు ఆరాధన ప్రతి ఆదివారము ఉదయము 6:45 జరుగుతున్నది. తెలుగు ఆరాధన ప్రతి ఆదివారము ఉదయము 8:30 జరుగుతున్నది. ఆపరేషన్ మాంగూస్ లేక పురుషుల ఉదయకాల ప్రార్థన ప్రతి బుధవారము ఉదయము 5:00 జరుగుతున్నది. ఉపవాస ప్రార్థన ప్రతి శుక్రవారము సాయంత్రము 6:30 జరుగుతున్నది. వ్యాపారవేత్తల సమావేశము ప్రతి నెల మొదటి ఆదివారము సాయంత్రము 6:00 జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందవాలని మనవి చేస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ప్రార్థనా శిఖరంలో మీకోసము ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494767633 మరి ఒక నెంబర్ 9494767733. మా అడ్రస్ మెస్సయా ఫెలోషిప్, 100 అడుగుల రోడ్, ఆటనగర్ గేట్, విజయవాడ. మరలా వచ్చే వారం ఇదే రోజున ఇదే సమయాన కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.